నెల్లూరు జిల్లా వెంజమూరు మండలంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని అడిషనల్ ద్వామ పిడి సతీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవలే మెడికల్ ఆఫీసర్ ఆకస్మిక తనిఖీలో భాగంగా వచ్చిన సందర్భంగా ఆసుపత్రికి వెళ్లు రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడం, ఆసుపత్రికి పేషెంట్లు రాకపోవడం, సిబ్బంది విధులకు హాజరు కావాలంటే ఇబ్బందిగా ఉండడం గమనించామన్నారు. ఈ నేపథ్యంలో తదితర విషయాలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రికి అప్రోచ్ రోడ్డును పరిశీలించడానికి వచ్చానన్నారు. తదుపరి నివేదికలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలో రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు పల్లాల కొండారెడ్డి మాట్లాడుతూ, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారులకు తగిన సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారన్నారు. త్వరలో రోడ్డు పనులను ప్రారంభించి ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కనకదుర్గ భవానీ, ఏపీఓ రవి, వైసీపీ నాయకులు పోరెడ్డి జగన్ రెడ్డి, దాట్ల విజయ భాస్కర్ రెడ్డి, అక్కినపల్లి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు సతీష్ బాబు. ఇక్కడ మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హెల్త్ సర్వీస్ అని ఒక జిల్లా ఆఫీసర్ మన మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి ఉంటారు. ఆమె ఆకస్మిక తనిఖీలో మనకు కొన్ని విషయాలు కలెక్టర్ గారికి తెలియజేశారు. దానిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వింజమూరు సంబంధించి అప్రోచ్ రోడ్ కలిగిరి టు వింజమూరు తార్ రోడ్ నుంచి మన హాస్పిటల్కి అప్రోచ్ రోడ్ అనేది బాగా బురదమయంగా ఉంది. పేషెంట్స్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని వెంటనే ఏ పథకం కింద అయినా సరే అభివృద్ధి చేయవలసింది కలెక్టర్ గారిని కోరారు. కలెక్టర్ గారు ఏంటంటే అది మన పీడి డ్వామాకి ఇచ్చారు. ఒకసారి వెరిఫై చేసి దాన్ని ఎస్టిమేట్ అది ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఉపయోగించి శాంక్షన్ చేసుకోమని దానిలో భాగంగా నేను తనిఖీకి వచ్చాను. కన్సర్న్డ్ డాక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఆయన అక్కడ ఉన్న ఇబ్బందులు కూడా తెలియజేస్తారు. ఈ రోడ్డు వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు డెఫినెట్గా ఇది ఒక మన ఎస్టిమేట్ రూపంలో తయారు చేసి మన లోకల్ పిఆర్ఏఈ గారి భాగస్వామ్యంతో మన హానబుల్ ఎమ్మెల్యే గారి ద్వారా డాక్టర్ గారికి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మంజూరు చేయించి త్వరలోనే పనులు చేపడతాం. మన శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో ఈ రోడ్డుకి 10 లక్షల రూపాయలు ఎన్ఆర్జీస్ నిధులు మంజూరు చేయించి ఈ కలవర్టు నిర్మాణం, రోడ్డు నిర్మాణం చేయించున్నారు. ప్రస్తుతం ఈ భారీ వర్షాలకి ఈ గత ప్రభుత్వం ఎక్కడా స్థలం లేనట్టు ఈ లోతట్టు ప్రాంతాల్లో హాస్పిటల్ నిర్మించి ఈ రోడ్డు బురదమయంగా మారింది. ఆ విషయాన్ని మన కలెక్టర్ దృష్టికి మన శాసనసభ్యులు తీసుకెళ్లారు. కలెక్టర్ గారి చొరవతో డిఎంఎన్హెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. మన డిఎంఎన్హెచ్ఓ గారు కలెక్టర్ గారు కలిసి మన అడిషనల్ డోమా పీడి గారిని తనిఖీకి పంపించి త్వరలోనే మంజూరు చేసే విధంగా ఈ రోడ్డు చేసే విధంగా వాళ్ళు చూసి నివేదిక సమర్పిస్తామని మన డోమా పీడి గారు చెబుతున్నారు. కావున శాసనసభ్యులు గారు ఈ రోడ్డు కూడా సిసి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని మన శాసనసభ్యులు గారు నిత్యం ప్రజల మధ్య ప్రజలతో ఉండి నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి నిర్మాణాన్ని దగ్గరుండి చూస్తూ అధికారులకు ఆదేశించి ప్రజల సౌకర్యార్థమై దేనికైనా ఆయన సర్వశక్తులు సౌకర్యాలు ఏర్పడే విధంగా చేస్తూ ప్రజల అవమానాలు చూరగొంటున్నారు. ఇందుకు శాసనసభ్యులకి